డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా యువత మేలుకో భవిష్యత్తును మలుచుకో డ్రగ్స్ ని వదులుకో అనే నినాదంతో 1450 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టామని తమకు అందిన సమాచారం ప్రకారం టాప్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నవాబ్పేట సిఐ బాబి తన బృందంతో భగత్ సింగ్ కాల్ని టిట్కో ఇళ్ల వద్ద దాడి నిర్వహించారని ఎస్పీఎస్ఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య తెలిపారు. నేను ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారి మధ్య నుండి 3 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా యువత మేలుకో భవిష్యత్తును మలుచుకో డ్రగ్స్ ని వదులుకో అనే నినాదంతో 1450 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టామని తమకు అందిన సమాచారం ప్రకారం టాప్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నవాబ్పేట సిఐ బాబి తన బృందంతో భగత్ సింగ్ కాల్ని టిట్కో ఇళ్ల వద్ద దాడి నిర్వహించారని ఎస్పీఎస్ఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య తెలిపారు. నేను ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారి మధ్య నుండి 3 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 40 లక్షలు బంగారం, 5 లక్షల క్యాష్ దొంగతనం జరిగింది. ఎస్పీ సార్ సూచన ప్రకారం మా ఎంపీ గారు, నేను, సిసిఎస్ డిఎస్పీ గారు, బాబు డిఎస్పీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ అయ్యారు, పోలీస్ కలెక్ట్ చేసి ఆ వచ్చే పోలీస్ ప్రకారం వర్కౌట్ చేసి 28-24 తారీఖున మొన్న పోలీస్ ప్రకారం ముగ్గురు ఉండాలని అందులో తీసుకుని 40 గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని ఇంకా ఇంటాగేట్ చేసి ఆల్రెడీ 20 లక్షల్లో 3 డేస్ గా చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇచ్చే అఫెన్స్ తో పాటు టీవీ గ్రూప్ రిఫరెన్స్ దక్కెలపాడు ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్సిడర్ చేశారు. వీళ్ళని రిమైండ్ కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బాధితులు కోర్టు ద్వారా మిగిలిన పోలీస్ స్టేషన్ కూడా ఆయన పర్టికులర్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు. గతంలో 20-25 కేసెస్ ఉన్నాయి. మా నెల్లూరులో కూడా వేలా కేసులు ఉన్నాయి. ప్రీవియస్ హిస్టరీ 25 లాక్స్. ఎస్పీ గారు దీంట్లో పనిచేసిన అందరినీ, గ్రౌండ్ ఎస్పీ గారిని, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరిని, అలాగే బుచ్ ఇన్స్పెక్టర్ని, క్రైమ్ స్టాఫ్ ని అందరినీ కూడా అభినందించాను. అలాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి అడ్మిన్ మేడం గారిని కూడా. నెల్లూరు జిల్లా 3,116 యూనిట్స్ లో గల టిట్కో హౌసెస్ దగ్గర నా ఆవిడ సమాచారం 3,000 బాబీ, అలాగే దాన్ని పరీక్షించిన డిఎస్పీ గారి ఆవిడ సమాచారం మేరకు అక్కడ ఇద్దరు ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరి వద్ద కూడా 3 కేజీల గంజాయి ఇంతకుముందు కూడా సబ్సిక్వెంట్ గా ఒక కేసు పెట్టున్నాము. అదే విషయం మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టిట్కోలో ఆంజేశ్వరం గుడి వెనకాల ముందు దగ్గర ఈ 3 కేజీస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది. ఇందులో షేక్ సాహుల్ హమీద్, షేక్ అల్లా బాష్ వీళ్ళిద్దరు కూడా గంజాయి తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరుగుతుంది. ట్రైన్లో మీద తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్లు ఇక్కడ వేట చిన్న చిన్న ప్యాకెట్ తీసుకెళ్ళి మరి అందరికీ అమ్ముతూ ఉన్నారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి అమ్ముకోవడం ఎంత మనం ఖచ్చితత్వం ఉన్నామో అదేవిధంగా మనకి ఇక్కడ బాగా చెక్కింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకు పట్టుబడింది. ఇందులో ఇద్దరు ముద్దాయిలు కూడా ఇద్దరు ముద్దాయితో పాటు ఒక ముద్దాయి కూడా ఉన్నాడు. అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ గంజాయి రెడ్డి స్టేట్ చేయాలన్న ఆర్డర్స్ పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ జరిగిందండి. ఇందులో గట్టిగా యాక్ట్ చేసిన ఇన్స్పెక్టర్స్ని, డిఎస్పీ గారిని కూడా అభినందించడం జరుగుతుంది.